హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసాను. ఈరోజు మీకోసం నేను ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? అదేంటో, సేమియా పాయసం. ఇది అందరికీ తెలిసిన రెసిపీ, కానీ కొంచెం వేరే సేమియాతో తయారు చేస్తున్నానండి. ముందు ఒక కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసేసి జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము. జీడిపప్పు కొంచెం రెడ్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అవి తీసేసి పక్కన పెట్టేసుకుని అదే సేమ్ ప్యాన్లో నేను రాగి సేమియా తీసుకున్నాను. ఇది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము. రాగి సేమియాతో చేస్తే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. అందులో హెల్దీ కూడా కదా రాగి. దానిలోనే ఒక గ్లాస్ మిల్క్ వేసేసుకొని బాయిల్ చేసేసుకుందాము. సేమియా కొంచెం బాగా సాఫ్ట్గా ఉడికే వరకు. ఉడికిపోయింది చూద్దామా. దానిలోనే షుగర్, ఒక కప్పు షుగర్ వేసేసాను. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కిస్మిస్ యాడ్ చేసేసానండి. దాని తర్వాత సఫ్రాన్ మిల్క్ కొంచెం, ఒక స్పూను వేడి పాలల్లో కొంచెం మన కాశ్మీరీ కుంకుమ పువ్వు అంటారు కదా అది వేసేసి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. రెడీ అయిపోయింది పాయసం. దానిలో నేను డెకరేషన్ కోసం అని చెప్పి ఆల్మండ్స్, పిస్తా వేసేసాను. లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసాను. సేమియా పాయసం రెడీ టు సర్వ్. Thanks for watching the video. Please subscribe my channel, like and provide a comment. Thank you. Bye bye.